హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గృహ వంటి ఇల్లు ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే స్పాంజ్ గాడ్ చట్నీ అదేనండి నేతి బీరకాయ పచ్చడి ఇది కార్తీక మాసంలో బాగా దొరుకుతుంది కదా ఈ ఈ మాసంలో ఒకసారైనా ఈ పచ్చడి తినాలని అంటారు కదా అయితే మీకు నచ్చిందా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అది కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించండి కొంచెం వేగితే సరిపోతుంది అవి వేగిన తర్వాత మనం ముందుగా ఇలా నేతి బీరకాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి తోలుతో పాటే దీన్ని వేసుకుంటారండి నేతి బీరకాయని ఇలా సన్నగా ముక్కలు తరుక్కున్న వాటిని ఇందులో వేసేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు వేపుకుందాం నూనెలోనే వేపుకుందాం అండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ నేతి బీరకాయని పైన కొంచెం తెల్ల తెల్లగా పొట్టులాగా ఉంటుందని దాన్ని ఊరికే స్పూన్తో గీరేస్తే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకుందాం చూడండి ఇది మగ్గింది కదా కొంచెము తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అందులోనే వేసేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుందాం మూత పెట్టి మగ్గించుకుందాం చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం వేయించుకుంటే సరిపోతుంది చూసారా ఆయిల్ అంతా సపరేట్ అయింది నీరంతా ఆగిపోయి అప్పటి వరకు చేసుకుంటే సరిపోతుంది దీని చల్లారికి పక్కన పెట్టుకుందాం తర్వాత మిక్సీ జార్లో కొంచెం ఉప్పు కల్లుప్పు వేసుకున్నాను ఒక రెండు మూడు వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక స్పూను జీలకర్ర వేసుకొని మనం ముందుగా వేయించుకున్నది చల్లారింది కదా అది ఇందులో వేసుకొని మిక్సీ చేసుకుందాం కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువ పేస్ట్ లాగా అక్కర్లేదు దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మళ్ళీ తాలింపుకి తర్వాత మినప్పప్పు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను ఒక ఎన్ని తర్వాత పచ్చి శనగపప్పు ఒక స్పూను వేసుకొని తర్వాత కరివేపాకు ఒక రెమ్మ ఒక చిటికెడు ఇంగువ వేసుకొని వేపుకుందాం చూడండి ఇప్పుడు తాలింపు వేగిపోయింది కదా దీన్ని ఇప్పుడు పచ్చడిలోకి వేసుకొని కలుపుకుందాం అంతేనండి రెడీ అయిపోయింది వేడివేడిగా నేతి బీరకాయ పచ్చడి దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి